ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, ఇటు కేజీ రామారావును అట్లనే హరీష్ రావు ఇద్దరిని కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి ఫోన్ చేసి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడనేటటువంటి సమాచారం వస్తా ఉంది. సోషల్ మీడియాలో ఉవ్వెత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీలో కూడా జాయిన్ కావడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి. సుమారు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేవలం 33 మంది మాత్రమే మిగిలిరు. అంటే మిగతా 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి అంశంలో. అయితే కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి సీటు లాస్యానందిత తర్వాత నివేదిత వాళ్ళ చెల్లెకు టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా సిట్టింగ్ సీట్ ని ఎందుకు కోల్పోయినామంటూ కూడా కేసీఆర్ కేటీ రామారావు పైన, మరోవైపు హరీష్ రావు పైన గాడ్లు కాస్తున్నారా, ఏం చేస్తా ఉన్నారు అంటూ కూడా వాళ్ళ పైన సీరియస్ అయింది అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కడియం శ్రీహరి ఎంపీ టికెట్ ని కేసీఆర్ కి మళ్ళీ వాపస్ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ కి సంబంధించిన బరిలో కడియం కావ్యను ఆ పోటీ చేపించి గెలిపించినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం. తర్వాత కడియం శ్రీహరి తర్వాత దానం నాగేందర్ కూడా, ఆయన ఖైరతాబాద్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కూడా ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని బాన్సువాడకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్, కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నిజంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి అత్యంత కీలకంగా ఒక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీలో. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే ఎక్కువ మర్యాద ఇచ్చిండు పోచారం శ్రీనివాస్ రెడ్డికి. అయినా కూడా కేసీఆర్ కు పోచారం శ్రీనివాస్ రెడ్డి మొత్తానికి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేసి తను కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. తర్వాత బల్కా సుమన్, ఆయన బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేత, తెలంగాణ ఉద్యమకారుడు, ఓయుకు సంబంధించిన విడాట్లనే కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, ఆయన ఘర్షణ వాతావరణం కూడా సృష్టించిండు పోచారం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏ విధంగా మీరు తీసుకుంటారంటూ కూడా బల్కా సుమన్ గొడవలు చేసినటువంటి ఆ దాఖలాలను కూడా మనం చూస్తాం. తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అయితే మనం ఏమనుకున్నాం ఇప్పుడు అర్బన్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఇటు కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉందేమో అనుకున్నాం. కానీ రూరల్ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత సంజయ్ కుమార్ నిన్న జాయిన్ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలోకి, జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే, అట్లనే కీలకమైనటువంటి నేత, అనేకమైనటువంటి అంశాలలో ముందుకున్నటువంటి వ్యక్తి ఎవరు, జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే. జగిత్యాల ఎమ్మెల్యే పైన గతంలోనే నానా రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సీటు లాస్యానందితకు సంబంధించినటువంటి, ప్రాణం కోల్పోయిన తర్వాత వాళ్ళ చెల్లెకి సీట్ ఇచ్చారు, సిట్టింగ్ స్థానం కూడా కోల్పోయింది. సో ఇవన్నీ అంశాల పైన కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ పదవి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. అంటే కేసీఆర్ తర్వాత కేటీ రామారావు పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేవలం అర్బన్ లో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలలో మాత్రమే కేటీ రామారావు పూర్తి స్థాయిలో పటిష్టంగా పనిచేసింది. కానీ రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో కేటీఆర్ పని చేయలేకపోయిండు, గాడులు కాస్తున్నారా, ఏం పీకుతున్నారంటూ కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు ఓవైపు కొడుకు మీద మరోవైపు అల్లుడు పైన ప్రదర్శించాడనేటటువంటి కొన్ని చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అనేకమైనటువంటి ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ మొత్తం పడిపోయేటటువంటి సిచ్యువేషన్, పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ రాకపోవడం నిజంగా కేసీఆర్ కు చెంపచేటుగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది ఏమో కేవలం మందలించడానికి మాత్రమే వాళ్ళని పిలిచారంటూ మాట్లాడుతున్న పరిస్థితి, లేకపోతే సమీక్ష ఏర్పాటు చేసి మాట్లాడారంటూ కూడా చర్చలు వినబడుతున్నాయి. అసలు ఏం జరిగింది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో, ఎందుకు హరీష్ రావు ను కేటీఆర్ ను పిలిచి కేసీఆర్ మందలించేటటువంటి ప్రయత్నం చేసిన వార్నింగ్ గా, లేకపోతే మందలించిందా? ఒకసారి నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ వలియన్న లైవ్ లో ఉన్నాడు, వలియన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వలియన్న, ఏం జరుగుతా ఉంది
ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఓవైపు అల్లుడిని ఓవైపు కొడుకుని పిలిచి మరి మందలించాడంటూ కూడా చర్చలు వినబడతాయి. మందలించినా లేకపోతే వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అసలు ఏం జరిగిందన్న, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఫుల్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ ని హరీష్ రావు పిలిచి చీవాట్లు పెట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీరు ఏం చేస్తున్నారు, పూర్తి దద్దమ్మల్లాగా మారిపోయారు, మన పార్టీ ఎమ్మెల్యేని కనీసం కాపాడుకోలేని పరిస్థితి ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకునే పరిస్థితి అక్కడ ఉందట. సో కేటీఆర్ పూర్తి స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా విఫలమయ్యాడు, కేటీఆర్ సరిగా పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించలేకపోతున్నాడు. ఇప్పుడు అధ్యక్షులు కేసీఆర్ అయితే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుందో కనీసం పట్టించుకునే పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే, సో కొడుకుగా ఉన్నటువంటి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఉన్నటువంటి ఈ 39 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు జారిపోతున్నటువంటి సిచ్యువేషన్ లో కనీసం కాపాడుకోవట్లేదు, కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అసలు లోపల ఏమనుకుంటున్నారు, ఎవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్తున్నారు, కనీసం ఈ విషయాలు కూడా అవగాహన లేకుండా మీరు పూర్తిగా ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నా సరే కనీసం చేమకుట్టినట్టు కూడా మీకు లేదు, ఉన్నవాళ్ళని కాపాడుకునే సత్తా మీకు లేదని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు హరీష్ రావు కూడా సేమ్ ఇదే వ్యవహారానికి సంబంధించి, ముఖ్యంగా మెదక్లో అయినా ఒక ఎంపీ స్థానం వస్తుందని చెప్పి అంతా భావించారు. కేసీఆర్ కూడా మెదక్ స్థానం మందే అనుకున్నారు, మరికొన్ని ఎంపీ స్థానాలు కూడా వస్తాయి అనుకున్నారు, కానీ మెదక్ ఎంపీ స్థానం కూడా కోల్పోవడంతో హరీష్ రావు మీద కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను, ట్రబుల్ షూటర్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నీకు పేరుంది, కానీ ఆ ఒక్క స్థానం కూడా మనకి లభించలేదంటే మీరంత దద్దమ్మలాగా ఉన్నారో, రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోవడానికి మీరు కారణంగా కనిపిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఇంకా 10 మంది పార్టీని మారడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళనైనా కాపాడుకునే ప్రయత్నం చేయండి అంటూ కూడా గట్టిగా అరుపులు కేకలు కూడా వినిపించారనేటటువంటి చర్చ వినబడుతుంది. నిజంగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా కేటీఆర్ కు హరీష్ రావుకి? అవును, 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ లాగుంది పరిస్థితి. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకే 10 మంది జాయిన్ అయ్యారు, ఇక 10 మంది ఈ నెలలోనే అంటే ఇప్పటి నుంచి ఒక 15 రోజుల వ్యవధిలోనే వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది తిరుపతి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే వరకు కూడా రేవంత్ రెడ్డి గారు వారికి కండువా కప్పే వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్న ప్రచారం ఎక్కడ జరగట్లేదు, అంత సైలెంట్ గా జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం చాప కింద నీరులా చాలా స్లోగా పార్టీ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ లోకి జాయిన్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం. సో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అక్కడ కనువ గప్పి ఆహ్వానించే విషయం కూడా అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఆయన పార్టీ మారే విషయం చివరి క్షణం వరకు తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంటే గుట్టు చప్పుడు కాకుండా ఏ విధంగా జాయినింగ్స్ జరుగుతున్నాయి, సో మంతనాలు ఎంత సీక్రెట్ గా జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి ఫుల్ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ లోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా ఒక క్లియర్ కట్ గా ఇండికేషన్ వచ్చినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ మీరు గంపగొత్తుగా 10 మంది 5 మంది ఇట్లా తీసుకోవద్దు, మీరు ఒక్కొక్కరిని జాయిన్ చేపించుకోండి, పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసుకోవాలని తీసుకోండి. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి, సో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా పెరిగితే కనుక ప్రజలకి మన మీద నమ్మకం ఎక్కువ పెరుగుతుంది, ఆయా నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎమ్మెల్యేలు తీసుకోండి కానీ ఒకేసారి తీసుకోవద్దని చెప్పి అక్కడి నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇట్లా సైలెంట్ ఎమ్మెల్యేలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలలో అయినా దృష్టి పెట్టండి, ముద్ద పప్పులాగా వ్యవహరించకండి అంటూ కూడా కేసీఆర్ కేటీఆర్ పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ కూడా చర్చ నడుస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రత్యేకంగా పనిచేయడానికి వాళ్ళు ఒక ఇన్ఛార్జ్ షిప్ ని కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అంటూ కూడా చర్చ నడుస్తా ఉంది. జిహెచ్ఎంసీలో పటిష్టంగా పనిచేసే అవకాశం ఉండొచ్చా, జిహెచ్ఎంసీ అత్యంత కీలకంగా కేసీఆర్ తీసుకునేటటువంటి సిచ్యువేషన్ కనిపించుస్తుందా? యా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా గతంలో ఏ రకమైన వాతావరణం ఉందో మనం చూసాం, గతంలో భారతీయ జనతా పార్టీ ఎంత పోటీ ఇచ్చిందో మనం చూసాం, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ డల్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు, ఒక ఎంపీ స్థానం కూడా గెలవలేని ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీలో కూడా ఇక ఖాతా తెరిచే పరిస్థితి లేదని క్లియర్ గా అర్థమైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఎంత పవర్ఫుల్ గా తయారవుతుందో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారం ఉంది కాబట్టి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చేదు అనుకుంది, కానీ కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీనే. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేనటువంటి సిచ్యువేషన్ లో కార్పొరేటర్లు కూడా అసలు పోటీ చేయడానికి ముందుకొస్తారా రారా అని ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. సో చాలా ముందుగానే మనం మేల్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది, కనీసం మన పరువును కాపాడండి అంటూ తీవ్ర ఆగ్రహం
కేటీఆర్ మీద అలాగే హరీష్ మీద వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీకు ఒకటి గుర్తు చేస్తాను, గతంలో ఒకసారి 99 స్థానాలు జిహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటూ అద్భుత విజయం నమోదు చేసింది. ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం. మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫైట్ ఇచ్చి, ఎందుకంటే అప్పుడు వరదల సమయంలో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైంది హైదరాబాద్ ని కాపాడుకోవటంలో. హైదరాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక భరోసా కల్పించడంలో విఫలమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకోగలిగింది. ఎక్కువ కార్పొరేటర్లు కూడా గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఎలక్షన్స్ లో పూర్తిగా తల్లకిందులయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ పాత్ర మొత్తం కూడా కాంగ్రెస్ గా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకి హైదరాబాద్ లో పోటీ. జిహెచ్ఎం సెలక్షన్స్ లో ఇక పూర్తిగా జీరోకి చేరే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో పోటీ కేవలం భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య జిహెచ్ఎంసీ ఫైట్ కూడా ఉండబోతుందని ఒక సమాచారం వస్తుంది. కనీసం మన పరువు కాపాడుకునే విధంగా జిహెచ్ఎంసీలైనా కనీసం కొన్ని కార్పొరేట్ స్థానాలైనా గెలిచేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టండి. ఎంపీలు ఒకటి కూడా రాలేదు, మనకి పూర్తిగా జీరోగా ఉన్నాము. సో మన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఈ జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ కూడా మనం గెలవకపోతే ఇక మన పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కనీసం ఎక్కడైనా మీరు పని చేయండి, కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన సిట్టింగ్ సీటు, సరే, నాశనందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి, గతంలో సాయన్నకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రాణం పోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ బిడ్డకు సీట్ ఇచ్చారు, గెలిచినటువంటి సిచ్యువేషన్. అయితే నివేదితకు సీట్ ఇచ్చారు, అయినా కూడా సిట్టింగ్ స్థానం గెలవలేదు, ఎందుకు సిట్టింగ్ స్థానంలో ఓడిపోయినాము, నాకు సరైనటువంటి రీజన్ చెప్పండి అంటూ కూడా కేసీఆర్ కేటీఆర్ అడిగింది అనేటటువంటి సమాచారం వస్తా ఉంది. ఏం చెప్పింది కేటీఆర్, ఏం చెప్పుండొచ్చు రీజన్స్? ఒక గంట సేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో క్లాస్ పెరిగితే కేటీఆర్ కు హరీష్ రావుకు, అందులో అరగంట ఈ కంటోన్మెంట్ స్థానం గురించే ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే కంటోన్మెంట్ స్థానం బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ నాయకులు సాయన్న ఆయన చనిపోవడంతో కుమార్తెకి ఇచ్చారు, ఆమె కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, తర్వాత వారి సోదరికి ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం మీద సో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ గారు. అది మన స్థానం కదా, మన స్థానాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామని చెప్పి ఒక ఆవేదన కనిపిస్తుంది. ఈ విధంగా అయితే భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ మీద, ముఖ్యంగా అమిత్ షా కావచ్చు, కిషన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ పూర్తిగా లాగేసునే కుట్ర భవిష్యత్తులో జరగబోతుంది. ఇక మన ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు, జిహెచ్ఎం సెలక్షన్స్ లో కూడా ఇక్కడ ఒక కార్పొరేటర్ కూడా గెలవకపోతే ఇక మన పార్టీ నడిపే పరిస్థితి ఉండదు. ప్రజల్లో పూర్తిగా చులకన భావం తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మన మీద చాలా కేసులు కూడా తెర మీద వచ్చే ఆలోచనలు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉన్న స్థానం కూడా మనం గెలవలేకపోతే ఏంటి పరిస్థితి? ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీలో వెళ్ళిపోతున్నారు. ఈ భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికను కూడా మనం సీరియస్గా తీసుకోకపోతే కనుక ఇక పార్టీ నడపలేము. ఈ పార్టీని తీసుకెళ్లి ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేయడం తప్ప ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మన మీద చాలా సీరియస్గా కేసులు కూడా తెర మీద తీసుకొస్తారు కాబట్టి ఇక మనం జైలుకు పోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి చాలా మదన పడ్డట్టుగా, బాధపడ్డట్టుగా, చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇంకో నెల రోజులు అయితే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా తెరపైకి వస్తుంది వాళ్ళ. ఇదే నేపథ్యంలో దాదాపు సర్పంచ్లు కానివ్వండి, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మూకాముడిగా సుమారు ఒక 1200 నుండి 1300 మంది ఒకేసారి మూకాముడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అంటే వస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామ స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతిందంటూ కూడా కొంత ఒక ఘర్షణ వాతావరణం లోపల జరిగింది. అరుపులు, కేకలు వినబడ్డాయి, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంటూ కూడా చర్చలు వినబడుతున్నాయి. అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కూడా తెరపైకి వచ్చిన అవకాశం ఉందా? సో డెఫినెట్గా ఉంటుంది. ఇక భవిష్యత్తులో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీని ఇప్పటికైనా మీరు బలోపేతం చేయండి, మీరు సీరియస్గా తీసుకోండి. రూట్ లెవెల్లో పార్టీకి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయండి. కింద గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా, అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఏవైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఆ కార్యక్రమాలు అన్నింటి మీద మీరు దృష్టి పెట్టండి. సో ప్రజల కోసం పనిచేయండి, చాలా సీరియస్గా పనిచేయండి. ఏదో తూతుమంత్రంగా మీడియా ముందు, కెమెరాల ముందు మీరు మీటింగ్లు పెట్టడం కాకుండా రూట్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఏంటి, ప్రస్తుత ప్రభుత్వం మీద ఏమనుకుంటుంది, సో ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే ఏ విధంగా పోరాటాలు చేయాలి, జిల్లా స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, సో పార్టీని పూర్తి స్థాయిలో పటిషన్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇక ఏ ఎన్నిక వచ్చినా సరే బీఆర్ఎస్ సీట్లు, స్థానాలు పెంచుకునే విధంగా
మన కార్యక్రమాలు ఉండాలి, ఆ రకంగా తయారు చేయండి అని చెప్పి అన్నట్టుగా తెలుస్తుంది. కానీ చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము కేసులు తెర మీదకి వస్తున్నాయి. ఈ కేసులు తెర మీదకి వస్తే ఇప్పటికే కవిత జైల్లో ఉన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వస్తుంది అంటున్నారు, దానికి సంబంధించి విద్యుత్ స్కామ్ కి సంబంధించి ఇలాంటి ఈ స్కామ్లన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకుంటారు. కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. ఒకవేళ నేను లోపలికి పోయినా సరే మీరు పార్టీని పూర్తి స్థాయిలో ఎక్కడ డీలా కాకుండా చూడాల్సిన బాధ్యత మీద మీద ఉంటుంది. కానీ మీరే ఇట్లా పార్టీని పట్టించుకోకుండా ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాపాడుకోకుండా మీరు వ్యవహరిస్తే కనుక సో భవిష్యత్తులో మనం పార్టీ నడిపే పరిస్థితి ఉండదు, మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది. మన కార్యకర్తలు ఏ పార్టీకి తెలంగాణలో గతంలో లేనటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు, అన్ని సభ్యత్వాలు ఉన్నాయి లక్షల సంఖ్యలో. సో డెఫినెట్గా పార్టీని రూట్ లెవెల్లో వాళ్ళకు ఒక ధైర్యం కల్పించే విధంగా, ఒక మనోధైర్యం కల్పించే విధంగా భవిష్యత్తు మనదే అని చెప్పి వాళ్ళకి చెప్పే విధంగా మీరు వాళ్ళలో కలగజేయాలి. అదుపులో పెట్టుకోండి. కేటీ రామారావు నీ నోటి దులవలనే బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇద్దరు ముగ్గురు లుచ్చాగాల ఫోన్లు ట్యాప్ చేసామంటూ కూడా అడ్డంగా కొట్టిపోయినటువంటి దాఖలాలు కూడా చూసినాం. అంతేందుకు మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవన్ లో ఒక పూజారి చెప్పిండు, కేటీఆర్ నీ మాటలు తగ్గించుకోవాలా, నీ నోటిదుల వలనే బీఆర్ఎస్ పార్టీకి డామేజ్ జరుగుతుంది, నీకు ముప్పు ఉందంటూ కూడా అయ్యగారు చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. అంటే పూర్తి స్థాయిలో కేటీ రామారావు మీ మాటలను తగ్గించుకోండి, నేను ఎందుకు సైలెన్స్ ఉంటున్నా, అంటే కొద్దిగా వెయిట్ చేద్దామనే కదా సైలెన్స్ ఉంటున్నా, నా లెక్కన మీరు కూడా ఆచితూచి అడుగులేయండి అంటూ కూడా కీలకమైనటువంటి అంశాలని చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తుంది. కేసీఆర్ కి నిజంగానే మాటలు తగ్గించు అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన కేసీఆర్. అవును, డెఫినెట్గా ఈ విషయం కూడా చర్చకు వచ్చింది. అంటే ఏదైనా ఒక విషయం మాట్లాడుతుంటే పూర్తి స్థాయిలో అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో దాంతోపాటుగా నోరు జారితే గనక సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాము. సోషల్ మీడియా వేదికగా ఇతర ప్రత్యర్థ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎంత బలంగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాము. సో డెఫినెట్గా మనం ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా సరే అది మరింత పెద్దదిగా కనిపించే అవకాశం కనిపిస్తుంది, ఇది మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక స్కామ్లు బయటకు రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేసి విషయాలు బయటకు తీసుకున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం మరింత జాగృతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు మనం మాట్లాడే మాటలు, మన భాష కూడా చాలా హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం వేరే వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం కల్పించద్దంటూ ఈ రకంగా క్లాస్ బీగినట్టుగా మనకి సమాచారం వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గత కొన్ని రోజులుగా ఆయన ఫామ్ హౌస్ లో ఉండి డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదో అప్పటి నుంచి పూర్తిగా ముభావంతో ఒక ఆవేదనతో ఆయన కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది నాయకుల్ని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోకి పిలిపించుకుని మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చేజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో గంగుల కమలాకర్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గంగుల కమలాకర్ ను కూడా పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. ఏం కమలాకర్, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పేసి, అంటే నేను బతికున్నంత వరకు మీతోనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ధీమాగా చెప్పారంట. కానీ ఇంకా పార్టీలోనే ఉన్నావు కదా, ఇలాగే మాట్లాడతావులే అని చెప్పి కొంత నవ్వుతూ మాట్లాడారంట కేసీఆర్. లేదు, నేను మీతోనే ఉంటాను, నేను నా చావు వరకు కూడా బీఆర్ఎస్ కండువానే ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, పల్లా రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు ఇంద్రారెడ్డి కూడా, ఎస్ సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి పోయే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి వ్యక్తే కదా. అవును, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 10 నుంచి 15 మంది తయారుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి. తెర వెనుక చాలా తీవ్రంగా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ బలం 70కి పెరిగింది, ఇప్పుడు కొంతమంది జాయిన్ కావడంతో ఇది 80కి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తే 88 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ 2018లో అధికారాలు వచ్చినప్పుడు కూడా ఇంకా దాహం తీరలేదు అన్నట్టుగా మరి చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్న పరిస్థితి ఉంది. అదేమంటే ఒక రాజకీయంలో అభివృద్ధి కాంక్షతో ముందుకు పోతున్నప్పుడు ఒక గుణాత్మక మార్పు దాంట్లో భాగంగా, రాజకీయ పునరేకీకరణ దాంట్లో భాగంగా పన్నెండు మంది జాయిన్ చేపించుకుని కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని కూడా విలీనం చేసుకుని కుట్రకు తెరలేపారంటే దానికి చాలా అందమైన పేర్లు పెట్టారు. గుణాత్మక మార్పు, రాజకీయ పునరేకీకరణ అని చెప్పి ఇట్లా తెలుగు పదాలని చెప్పి వాడే కేసీఆర్ గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని చేశారో ఇప్పుడు తను తవ్వుకున్నటువంటి గోతిలోనే, తను చూపించినటువంటి బాటలోనే, తను నేర్పిన విద్యే కదా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరినీ కూడా లాగే ప్రయత్నం చేయాలని అనుకున్నప్పుడు కూడా హైకమాండ్ కొంత సీరియస్గానే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకేసారి వీరు అంతమందిని జాయిన్ చేసుకోదు. ఏస్ ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామని చెప్పినా సరే
మీరు ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉంటారు, ఎవరైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిజంగా కట్టుబడి ఉంటారు, ఎవరైతే గతంలో తప్పులు చేయకుండా ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఎవరొస్తే వాళ్ళు కాకుండా నిజాయితీ కలిగిన వాళ్ళని, అనుభవం ఉన్న వాళ్ళని, ఏదైనా పని అప్పగిస్తే 100% నిబద్ధతతో పనిచేసే వాళ్ళని వీళ్ళని మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకనే తీసుకునే ముందు వరకు కూడా, ఒకరోజు ముందు వరకు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారా అని మనకి తెలియని పరిస్థితి కనిపిస్తుంది. చాలా సైలెంట్ గా మంత్రణలు జరిగి పనిచేసే వాళ్ళని తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి, మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తిరుపతి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వలనకి సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కేసీఆర్ కు చెప్పకుండా, అంటే కేసీఆర్ పుసుకున్న వెళ్తే మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలలో ఆరూరి రమేష్ ఆయన కాంగ్రెస్ పార్టీలోక లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతున్నారని తెలుసుకుంటుంటే ఎర్రబల్లి దయాకర్ రావు ఇంటికొచ్చి కిడ్నాప్ చేసి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయినటువంటి దాఖలాలను కూడా మనం చూస్తాం. అంటే చాకచక్యంగా ఎవరికీ తెలియకుండా, సార్ నేను నీ కడ వరకు నీతోనే ఉంటా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, మీరేం బాధపడుకురని చెప్పి కేసీఆర్ కి ధైర్యం చెప్పి రేపు పొద్దుగానే కడవ మార్చుకునేటటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి. ఎంతందుకు, ఇదే కడియం సీఆర్ గతంలో చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. అంటే రాజకీయాలంటే చాలా తేలికైపోయినాయి. రాజకీయాలంటే కండువాలు మారవడం అంటే అది నిజంగా వేరే మాటనే చెప్పుకోవచ్చు. అంత దారుణమైనటువంటి రాజకీయాలు ఇప్పుడు కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం పూర్తి స్థాయిలో 10 నుండి 15 మందికి ముహూర్తం ఖరారైపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి సమాచారం చాలా క్లియర్ కట్ గా వినబడుతున్నటువంటి పరిస్థితి.